బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, మనిషి సంపదను అమితంగా ప్రేమిస్తాడు, సంపద కోసం అతను చాలా కష్టపడతాడు కూడా. ఎందుకంటే కష్టపడాలి కూడా. సరైనటువంటి మార్గంలో సంపాదించే ప్రతి పైసాకు కూడా దైవ పుణ్యాన్ని ఇస్తాడు, దైవారాధనతో సమానం అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరైనటువంటి మార్గంలో కష్టపడి సంపాదిస్తున్నటువంటి ప్రతి పైసా కూడా అతనికి దైవారాధనతో సమానం. అయితే మనిషి ఎప్పుడైతే ఒక దైవ భీతి కానివ్వండి, దైవం విధించినటువంటి హద్దులు ఏదైతే ఉన్నో, హద్దుల్లో ఉండకుండా దాన్ని ఎప్పుడైతే బయటపడతాడో, బయట అతను వెళ్ళిపోతాడో, సంపద పట్ల అమితమైనటువంటి ప్రేమ అతను బయలుదేరదు. ఆ అమితమైన ప్రేమ ఏముంటుందంటే లోభత్వానికి దారితీస్తుంది. అందుకని ఖురాన్లో చెప్పాడు, వమిమ్మా రజఖనాహుమ్ యున్ఫిఖూన్ అంటాడు. మీ ధనం మీది కాదు సుమా, నేను ప్రసాదించింది, నేను ప్రసాదించిన ధనాన్ని నా మార్గంలో ఖర్చు పెట్టండి అని. ఈ ధనం నీది కాదు, నీ తెలివితేటతో నువ్వు సంపాదించలేదు, నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు సంపాదించలేదు, ఇది నేనిచ్చినది అని అనుక్షణం కూడా జ్ఞాపకం చేసుకుంటాడు దైవం. కాబట్టి కారుణ్యమూర్తి మహాప్రభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, ఇత్తక శుభ అంటే పిసినారితనానికి భయపడండి మీరు అన్నారు, దూరంగా ఉండండి దానికి. ఇన్న శుభ అహ్లక మన్ కాన కబ్లహు, మీరు ఈ పిస్తనారితనానికి దూరంగా ఉండకపోతే ఇటువంటి పిస్తనారితనంతోనే మీకంటే ముందు గతించినటువంటి ప్రజలందరూ కూడా సర్వనాశనం అయిపోయారు అని ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే మనిషి డబ్బు కోసం ఏదైనా చేస్తారు కదా. ఈ రోజున మనం చూసారా, కోట్ల కొద్ది రూపాయలు స్కామ్ చేసేసి విదేశాలకు పారిపోయారు, స్విస్ బ్యాంకులో దాచుకున్నారు, బ్యాంకులు లూటీ చేసేసారు, బ్యాంకులను బోల్తా కొట్టించి అనేక వేలాది కోట్ల రూపాయల స్కామ్స్ మనం చూస్తున్నాం. చూసారా ప్రపంచంలో మన భారతదేశంలో ఎంతమంది విదేశాలకి వాళ్ళు వెళ్ళిపోలేదు. ఈ విధంగా మనిషి ఎప్పుడు ఈ ధనం పట్ల అమితమైన వ్యామోహాన్ని పెంచుకుంటాడు, అప్పుడు ఇటువంటివి అన్నీ కూడా వస్తుంటాయి. అందుకని ప్రవక్త వారు పిస్తనారితనానికి దూరంగా ఉండండి, జాగ్రత్త, ఈ ధనం వచ్చింది వెళ్ళిపోతుంది, ఈ రోజు ఉంది రేపు వెళ్ళిపోతుంది, రేపు వస్తుంది వెళ్ళి వెళ్ళిపోతుంది. కాబట్టి మన దగ్గర ఉన్నది సేమ మనది, ఇందులో మనము పరలోకాన్ని పొందడం కోసము ఇది మనకు అవకాశంగా భావించి దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి. అలా కాకుండా దీన్ని మనము పట్టుకున్నాము అంటే అది మనల్ని తీసుకుని నరకము వైపుకు తీసుకుంటుంది. రండి ఇస్లాంను తెలుసుకుందాము. లెటర్స్ నో ఇస్లాం సర్వేజన.